గజ్వేల్ పట్టణంలో ఉన్న వాలీబాల్ కోర్టును తరలించవద్దని సిద్దిపేట జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, గతంలో తమకు మంచి వాలీబాల్ కోర్టు ఉండేదని, ఇప్పుడు రాజీవ్ పార్క్ లో ట్రాక్ ఏర్పాటు చేసుకున్నామని, దాన్ని ఎత్తివేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు. వాలీబాల్ ద్వారా గజ్వేల్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు. ఇప్పుడు వాలీబాల్ కోర్టు ఎత్తివేసే ప్రయత్నం చేస్తే నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు గోవర్ధన్, రఘుపతి, రామచంద్రం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మేము వాలీబాల్ ప్లేయర్స్ అందరూ మేమందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా గ్రౌండ్ ఫస్ట్ మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఈ గ్రౌండ్లో ఎంతోమంది ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నాం, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరము. కానీ ఇక్కడ నుంచి మాకు ఎంతోమంది కానిస్టేబుల్స్, టీచర్స్ ఎంతోమంది అయినారు, నేషనల్స్ ఆడినారు చాలామంది. మాకు జూనియర్ కాలేజీలో మార్కెట్ గురించి, జూనియర్ కాలేజ్ నుంచి మాకు డిగ్రీ కాలేజ్ కోర్టు పంపినారు. మా సొంత నిధులతోనే మేము డిగ్రీ కాలేజీలో 2 సార్లు కోర్టు వేసుకున్నాము. అక్కడ నూతన హాస్పిటల్ పేరుతో అక్కడ నుండి మాకు మే గడాగారికి మీ వినతి పత్రం ఇవ్వడంతో, గడాగారు ఇంతకుముందు మన మాజీ చైర్మన్ భాస్కర్ సార్ గారు వీళ్ళందరూ కలిసి మాకు 150,000 నిధులతోని మాకు మంజూరు చేస్తే మేము మా అందరు ప్లేయర్స్ని కూడా ఇంకొక మనిషికి ఒక 50,000 రూపాయలు మేము వేసుకొని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కోర్టు నిర్మించుకుంటే, ఈరోజు ఆధునికత పేరుతో ఈ కోర్టుని తొలగిస్తామంటే మాత్రం మేము అసలు ఊరుకునేది లేదు. దీని గురించి మేము ఎంతకైనా మేము ఇక్కడ సీఎం కేసీఆర్ సార్, మా ఎమ్మెల్యే అతను కూడా మాకు సహకరించి ఈ కోర్టుని మాకు పర్మనెంట్ చేసే విధంగా ఆయన సహకరించాలని మేము అనుకుంటున్నాము. మేము అందరం కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మా ప్లేయర్స్ అందరి గురించి కూడా మేము పోరాడుతున్నాం. దీని గురించి మా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ముత్తంరెడ్డి సార్ గారిని, మన కౌన్సిలర్ కమిషనర్ అందరు కూడా మాకు సహకరించి ఈ కోర్టుని మాకు పర్మనెంట్ చేయాల్సిందిగా మా ప్రెసిడెంట్ విజయ్ తరఫున, మా ప్లేయర్స్ అందరి తరఫున మేము మీకు వినతి పత్రం అందజేస్తున్నాము. ఇది జరగకపోతే మాత్రం, ఈ కోర్టు పోతే మాత్రం మేము ఎంతకైనా తెగిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం.